పేదింటి ఆడపిల్ల పెళ్లికి మేనమామగా 100,000 రూపాయలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. జనగామ జిల్లా దేవరూపల మండల కేంద్రంలో 54 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కుల్ని అందజేశారు. ఈ సందర్భంగా కళ్యాణలక్ష్మి షాది ముబారక్ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. సీఎం కేసీఆర్ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. కొల్లపల్లి సర్పంచ్ గారు ఎంత చూసినారు. కక్కర కౌశల్య పెద్ద మాడూరు అంటే ఎసుటి ప్రభుత్వాలు మీకు తెలిసి ఉండాలి. ఇవాళ పెన్షన్లు కూడా మనకు వాస్తవంగా 2 ఏళ్ల బట్టి పెన్షన్ దాగినాయి. కరోనా చేయవచ్చు ముఖ్యమంత్రి గారు మొన్న నిర్ణయం తీసుకున్నారు. పాత పెన్షన్ ఇస్తూ 65 ఏళ్ళది 50 ఏళ్ళు చేస్తూ కూడా జీవం ఇచ్చారు. త్వరలో ఇచ్చే ఏర్పాటు చేస్తాం. అందరూ పెన్షన్లు వస్తాయి. రైతు బంధు ఏ రాష్ట్రంలో ఏ దేశం లేదు. మన దగ్గర ముఖ్యమంత్రి రైతు బంధు ఇస్తున్నారు. ఎకరాన 10,000 24 గంటల కరెంట్ ఇచ్చారు. ఒక్కొక్క స్కీమ్ చూడాలి మనం. తెలంగాణ సాధించుకున్నాం. ఒక డైనమిక్ ముఖ్యమంత్రి దేశంలో ఎవరు జయంతిగా మన ముఖ్యమంత్రి గారు చేస్తాం. దేవరూపుల మండలం అన్ని తీరులో డెవలప్మెంట్ చేస్తున్నాం. ఇంకా ఉన్నాయి చేయవలసినవి, ఇంకా ఉన్నాయి తప్పకుండా చేస్తాం. అప్పుడు గతంలో వాళ్ళు చేసి ఉంటే మనకి ఇంత ఇబ్బంది లేకపోతుంది. అంతా మనం ఒకేసారి చేయాలంటే అది భగవంతుని కూడా కాదు. ఈ రోజు కళ్యాణ లక్ష్యం మీకు ఎప్పుడు చెప్తా ఉంటాం. కళ్యాణ లక్ష్యం లేట్ అవుతాను. మీరు పెళ్లి అయిన తర్వాత కార్డు ఇస్తాం. నేను పెళ్లి ఎట్టైనా అయిపోయింది కదా అని మేము లేట్ చేస్తాం. లగ్న కొట్టేసుకున్న కాగితాలు ఉపయోగపడి పెళ్లికి ముందే మీరు చెక్కులు ఇచ్చే ఏర్పాటు చేస్తాయి. మళ్ళీ మీకు తలకానికి ఉండదు. లగ్న కొట్టేసుకుంటాం అది ఇస్తే మనకి ఇబ్బంది ఉండదు. పెళ్లికి ముందే మనం ఇచ్చే ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ అవకాశం ఇచ్చి కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ధన్యవాదాలు.